హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మై ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం బ్లోసమ్ 4th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ 3 బటర్ఫ్లైస్ వర్క్ బుక్ని చేద్దాం. వర్క్షీట్ 1.1. మ్యాచ్ ద పిక్చర్ ఇన్ బాక్స్ ఏ విత్ ద వర్డ్స్ ఇన్ బాక్స్ బి. కింద ఇవ్వబడిన ఏలో గల పిక్చర్స్ను బీలో గల వర్డ్స్తో మ్యాచ్ చేయండి. Rain, umbrella, play, sun, bag. Write the missing letters in the following words. Worksheet 1.2. Read the given passage from the lesson and answer the following. Grew dark, flew together, got wet, started raining. Read the passages mentioned below from your lesson. క్రింద ఇవ్వబడిన పాసేజ్ను పాఠ్యపుస్తకం నుండి చదివి దిగువ ఖాళీలను పూరించండి. The three butterflies lived in a garden. Butterflies sucked nectar from flowers. One afternoon, it suddenly grew dark and a cold wind blew. Butterflies looked for a shelter. Tried the colors of the butterflies. Yellow, white, red. Worksheet 1.3. Observe the following table and write at least 5 sentences. క్రింది పట్టిక ఆధారంగా కనీసం 5 వాక్యాలను రాయండి. మొదటిది మీ కోసం ఇవ్వబడింది. Let's stop playing. ఈ విధంగా మిగిలిన వాక్యాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. వర్క్షీట్ 1.4. రీడ్ ద గివెన్ పాసేజ్ ఫ్రమ్ ద లెసన్. హల్లో సన్ఫ్లవర్ నుండి బటర్ఫ్లైస్ వరకు గల పారాగ్రాఫ్ను చదివి కింద ఇవ్వబడిన పదాలు కలిగిన వర్డ్స్ను గుర్తించి రాయండి. డియర్, డిస్మే, వైట్, ఎవే, టిల్. అన్స్క్రంబుల్ ద లెటర్స్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ కలర్స్ అండ్ కలర్ ద బటర్ఫ్లైస్ విత్ దోస్ కలర్స్. కింద రంగుల పేర్లను సరిచేసి రాసి రంగులు వేయండి. బ్లూ, గ్రీన్, బ్రౌన్, ఆరెంజ్, వైలెట్, పింక్. వర్క్షీట్ 1.5. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 సెంటెన్సెస్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. క్రింద పట్టిక ఆధారంగా కనీసం 5 వాక్యాలను రాయండి. కెన్ ఐ యూజ్ యువర్ బైసైకిల్? మిగిలిన వాక్యాలు మీరు చదువుకుంటూ రాయండి. రైట్ ద కలర్స్ ఆఫ్ ద గివెన్ ఫ్లవర్స్. పువ్వుల రంగులను రాయండి. ఎల్లో, వైట్, రెడ్. వర్క్షీట్ 1.6. రీడ్ ద గివెన్ పాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. పాఠ్యపుస్తకంలో గల దెన్ ద బటర్ఫ్లైస్ సా నుండి వైట్ బటర్ఫ్లైస్ వరకు గల పారాగ్రాఫ్ను చదివి క్రింది ఖాళీలను
పూరించండి. ద బటర్ఫ్లైస్ సాయ్ ఏ వైట్ లిల్లీ. వైట్ ఈస్ ద ఫేవరెట్ కలర్ ఆఫ్ లిల్లీ. ఇట్ ఈస్ రెయినింగ్ హెవీలీ. ఓపెన్ యువర్ పెటల్స్ వైడ్, ఆస్కుడ్ ద బటర్ఫ్లైస్. రైట్ ద వర్డ్స్ ఎండింగ్ విత్ ద ఈ ఫ్రమ్ ద అబోవ్ పాసేజ్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పై పారాగ్రాఫ్ నుండి ఈతో అంతమయ్యే పదాలను గుర్తించి దిగువ రాయండి. వైట్ 1, హైడ్ టేక్ హియర్. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. పదాల్లో కలిగిన మిస్ అయిన అక్షరాలను వ్రాయండి. వర్క్షీట్ 1.7. లుక్ అట్ ద టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 సెంటెన్సెస్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. క్రింది పట్టిక ఆధారంగా కనీసం 5 వాక్యాలను రాయండి. మొదటి వాక్యము మీ గురించి ఇవ్వబడింది. మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో. ఈ విధముగా మిగిలిన వాక్యాలను తయారు చేసి రాయండి. వర్క్షీట్ 1.8. రీడ్ ద గివెన్ పాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. పాఠ్యపుస్తకంలో గల ద బటర్ఫ్లైస్ వర్ టోటల్లీ నుండి స్లీప్ టుగెదర్ వరకు గల పారాగ్రాఫ్ను చదివి క్రింది ఖాళీలను పూరించండి. ద సన్ వాజ్ వాచింగ్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద బటర్ఫ్లైస్ టు ఫ్లై బికాస్ దే వర్ టోటల్లీ వెట్. ద సన్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్. దే డాన్స్డ్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్ టిల్ ద ఈవినింగ్. పికప్ 8 వర్డ్స్ విచ్ హ్యావ్ ద డబుల్ కాన్సోనెంట్స్ ఆర్ ఓవెల్ లెటర్స్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. 2 కన్సోనెంట్స్ ఆర్ 2 ఓవెల్స్. వరుసగా వచ్చే పదాలను గుర్తించి రాయండి. అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. క్రింద ఇవ్వబడిన పదాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. వర్క్షీట్ 1.9. మ్యాచ్ ద ఆపోజిట్ వర్డ్స్. వ్యతిరేక పదాలతో జతపరచండి. వెట్ డ్రై క్లౌడీ సన్నీ బిహైండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్ హేట్ స్టాప్డ్ స్టార్టెడ్ ఈవినింగ్ మార్నింగ్ డే నైట్ స్లీప్ awake. Worksheet 1.10. Write plurals for the following. The first one is done for you. Krinda ivvabadina nouns yokka plurals nu rayandi. Boy boys, teacher teachers, bus buses, క్లాస్ క్లాసెస్, వర్డ్ వర్డ్స్, టమాటో టమాటోస్, డ్రెస్ డ్రెస్సెస్, ఫ్రెండ్ ఫ్రెండ్స్. రైట్ ద మిస్సింగ్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఈచ్ నౌన్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. సింగులర్ లేదా ప్లూరల్ పదాలను రాయండి. నౌనులోని చివరి అక్షరము వైను తొలగించి ఐఈఎస్ను చేర్చి ప్లూరల్గా రాయాలి. బేబీ బేబీస్, సిటీ సిటీస్, పార్టీ పార్టీస్, లారీ లారీస్, ఫ్యామిలీ ఫ్యామిలీస్, కాపీ కాపీస్, లిల్లీ
లిల్లీస్. అండర్లైన్ ద మెటీరియల్ నౌన్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. మెటీరియల్ నౌన్ను అండర్లైన్ చెయ్యండి. ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్. ఇక్కడ ఐరన్ అనేది మెటీరియల్ నౌన్. అదేవిధంగా స్టోన్స్, పెట్రోల్, నెక్టర్, టీ, కాటన్ ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్. ఫైండ్ అండ్ సర్కిల్ 10 మెటీరియల్ నౌన్స్. క్రింద ఇవ్వబడిన పట్టికల్లో సుమారు 10 మెటీరియల్ నౌన్ను దాగొని ఉన్నవి. వాటిని గుర్తించి రౌండ్ చేసి కింద రాయండి. రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్. పాసేజ్ను చదివి సరైన చోట క్యాపిటల్ లెటర్, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్కులను ఉంచి తిరిగి రాయండి. సాధారణంగా పారాగ్రాఫ్లో మనుషుల యొక్క పేర్లు వచ్చినచో మొదటి అక్షరము క్యాపిటల్ లెటర్ను, అనగా 1 లేదా 3 బడి అక్షరాలను ఉపయోగించి రాయాలి. వర్క్షీట్ 1.13. రీడ్ వాట్ ద రెడ్ బటర్ఫ్లై ఈజ్ సీయింగ్ అబౌట్ హెర్సెల్ఫ్ అండ్ హెర్ ఫ్రెండ్స్. రెడ్ బటర్ఫ్లై తన గురించి మరియు తన స్నేహితుల గురించి ఏమంటుందో చదవండి. అదేవిధంగా మీ స్నేహితుని గురించి మీరు కూడా క్రింద స్వంతముగా రాయండి. బటర్ఫ్లై మధ్యలో ఉన్న హింట్స్ ఆధారంగా ఖాళీలు పూరించి పాఠ్యంలోని వాక్య క్రమానుగుణంగా ఎల్లో, బ్లూ, రెడ్, గ్రీన్ రంగులతో నింపండి. రీడ్ ద కాన్వర్జేషన్ అండ్ కంప్లీట్ ఇట్ యూజింగ్ ద హింట్స్ గివెన్. కాన్వర్జేషన్ను పూర్తి చేయండి. రీడింగ్ కాంప్రహెన్షన్. పాసేజ్ను చదివి క్రింద వాటికి జవాబులు ఇవ్వండి. 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ గార్డెన్. దే వర్ ఫ్రెండ్స్. 1 ఆఫ్ దెమ్ వాజ్ వైట్, 1 రెడ్ అండ్ ద అదర్ ఇల్లో. దే ప్లేడ్ అండ్ డ్యాన్స్ టుగెదర్. దే ఫ్లూ టుగెదర్ అండ్ సక్కడ్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. One afternoon, when the butterflies were playing in the garden, it suddenly grew dark and a cold wind blew. It is going to rain. Let us stop playing, said the red butterfly. Suddenly, it started raining and 3 butterflies got wet in the rain. They found it difficult to fly. They looked for a shelter. They saw a sunflower nearby. It was watching them curiously. Answer the following. Let's stop playing, said the red butterfly. 3 butterflies were playing in a garden. What did the butterflies do in the garden? The butterflies played and danced together. They flew together and sucked nectar from the flowers. Why did they stop playing? It suddenly grew dark and a cold wind blew. It started raining. So they stopped playing. Why did they look for a shelter? The 3 butterflies got wet
అండ్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫ్లై, సో దే లుక్డ్ ఫర్ ఎ షెల్టర్. హూ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్? సన్ఫ్లవర్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్. వర్క్షీట్ 1.16, రీడింగ్ కాంప్రహెన్షన్, అన్సీన్ పాసెస్. క్రింద ఇవ్వబడిన అన్సీన్ పాసెస్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. యు టోల్డ్ మీ దట్ యు డోంట్ లైక్ రెయిన్, బట్ నౌ యు ఆర్ టెల్లింగ్ మీ దట్ ఎవ్రీ డే షుడ్ బి ఎ రెయినీ డే. వై? ఆస్క్ ద టీచర్. ద ఎంటైర్ క్లాస్ రూమ్ బికేమ్ సైలెంట్ ఫర్ ఎ వైల్ అండ్ ఎవ్రీవన్ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కమల్స్ రెస్పాన్స్, బట్ దెర్ ఈస్ నో ఆన్సర్ ఫర్ హిమ్. యాజ్ ఇట్ రెయిన్డ్ హెవీలీ లాస్ట్ నైట్, వాటర్ ఫ్రమ్ రెయిన్ పోర్డ్ ఇన్ టు మై హౌస్ త్రూ ద లీక్స్ ఇన్ ద రూఫ్, త్రూ విచ్ ఐ కుడ్ సీ ద బీమ్ ఆఫ్ సన్ అండ్ ద మూన్. యూజువల్లీ ఐ స్లీప్ ఇన్ మై కౌచ్, బట్ దట్ రెయినీ డే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ హౌస్ వాజ్ కంప్లీట్లీ వెట్. ఐ స్లెప్ట్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ మై మదర్ బై స్ట్రెచింగ్ మై లెగ్స్ ఇన్ టు మై ఫాదర్స్ ల్యాప్. అలాంగ్ విత్ ద రెయిన్ లవ్ పోర్డ్ ఇన్ టు మై హౌస్, ఈ సెట్ టు హిమ్సెల్ఫ్. ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. వై డిడ్ ద క్లాస్ రూమ్ బికమ్ సైలెంట్? ద ఎంటైర్ క్లాస్ రూమ్ బికేమ్ సైలెంట్ ఫర్ ఎ వైల్ ఫర్ కమల్స్ రెస్పాన్స్. వేర్ డిడ్ ద బాయ్ స్లీప్ ఆన్ ద రెయినీ డే? ద బాయ్ స్లెప్ట్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ హిజ్ మదర్ బై స్ట్రెచింగ్ హిజ్ లెగ్స్ ఇన్ టు హిజ్ ఫాదర్స్ ల్యాప్. వై డిడ్ ద హౌస్ బికమ్ వెట్? ద వాటర్ ఫ్రమ్ రెయిన్ పోర్డ్ ఇన్ టు ద హౌస్ త్రూ ద లీక్స్, సో ద హౌస్ బికేమ్ వెట్. వాట్ మేడ్ ద బాయ్ స్లీప్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ హిజ్ పేరెంట్స్? ద రెయిన్ మేడ్ ద బాయ్ స్లీప్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ హిజ్ పేరెంట్స్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద బాయ్ ఇన్ ద పాసెస్? కమల్. రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్.
హై చిల్డ్రన్, మీరు ముందుగా సొంతంగా మీరు వర్క్బుక్ని ఆన్సర్ చేసి రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ వీడియోని ఉపయోగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.